అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా డోకిపర్రు గత 2-3 సంవత్సరాలుగా అనుకుంటున్నప్పటికీ అవకాశం రాలేదు. కానీ ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ కళ్యాణ మహోత్సవానికి రావడం నిజంగా నాకు చాలా ఆనందంగా కనిపించింది. ఎందుకంటే ఇలాంటి చోట చాలా అద్భుతంగా నిర్వహించే విధానం, దాదాపు తిరుమలలో ఎలాంటి పూజా విధానం ఉందో అలాంటి పూజా విధానం, ముఖ్యంగా వేద పండితులు ఇచ్చిన ఆశీర్వచనం, అలాగే ప్రత్యేకించి కృష్ణారెడ్డి గారు, గౌరవనీయులు కృష్ణారెడ్డి గారి దంపతులు, పిచ్చిరెడ్డి గారి దంపతులు మనస్ఫూర్తిగా వారు ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి శుభ సందర్భంలో పాల్గొనే అవకాశం, ఇలాంటి పుణ్య సందర్భంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ కృష్ణా జిల్లాకి ఇది చాలా బలమైన క్షేత్రం, ఇది ఇంకా రాష్ట్ర యావత్ ఇది బలమైన క్షేత్రంగా కావాలి, మరింత ప్రసిద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అలాగే ముఖ్యంగా కృష్ణారెడ్డి గారు, పిచ్చిరెడ్డి గారు వారి పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చెందుతూనే గ్రామానికి వాళ్ళు చేసిన విధానం, సిఎస్ఆర్ ద్వారా వాళ్ళు చేసిన విధానం, నిరంతర గ్యాస్ సరఫరా కానీ ఇవన్నీ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. మనస్ఫూర్తిగా వారికి ఇలాంటి ప్రజాక్షేమ ఒక భక్తికి సంబంధించిన స్పిరిచువల్ ప్రోగ్రామ్సే కాకుండా ప్రజాక్షేత్రానికి కూడా వారు చేస్తున్నాయి నిజంగా మనసుకు చాలా బలంగా తాకినాయి. భవిష్యత్తులో మున్ముందు వారి సేవలు మరింత అందరికీ అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మీ అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మనస్ఫూర్తిగా అంటే ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.